ఏ దేనికి సంబంధించిన దేనికి దీనికి సంబంధించిన ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఇట్స్ నాట్ నథింగ్ టు విత్ గవర్నమెంట్, ఇట్స్ ఓన్లీ ప్రైవేట్ ఇనిషియేటివ్, పబ్లిక్ ఇనిషియేటివ్. ఇది మోర్ ఆఫ్ దీని డబ్బుల కంటే మీకు ఎంత ఖర్చు చూడండి, సైకిల్స్, ట్రైసికల్స్, మీరు చెప్పినట్టుగా ఉన్న ట్రైసికల్స్ని వాడటం, ఉన్న ఎక్విప్మెంట్ని వాడటం, అలాంటి ప్రయత్నం తప్ప దీంట్లో ఇన్వెస్ట్మెంట్ తక్కువ. అందుకని ఇప్పుడు ఉన్న పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకి గ్రామాలను ఫస్ట్ మనం ఏదైనా శుద్ధి చేయాలంటే ఇది అసలు డబ్బు ప్రభుత్వం నుంచి చాలా మినిమలిస్టిక్గా ఉండి ఉన్న అధికార యంత్రాంగాన్ని వాడుకొని ఏం చేయగలం అనేది చాలా తక్కువ. మళ్ళీ జీతాలు పెంచక్కర్లేదు. ఎస్టిమేషన్ మీకు ప్రతి గ్రామ పంచాయతీకి ఏముంటుందండి, ఒక 6 మంది ఉన్న ఎగ్జిస్టింగ్ వాళ్ళని పట్టుకోవాలి, లేదంటే ట్రైసైకిల్, రెండు డబ్బాలు. సరే, ఎనీ ప్లాన్స్? సరే, ఎనీ ప్లాన్స్? అంటే ఎనీ ఫర్ ఎవ్రీ లీడర్షిప్ దెల్ బి ఛాలెంజెస్ కదండి. ఇప్పుడు మీరు అన్ని మేము వెళ్ళి దిగితే కూర్చున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చున్నప్పుడు, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ కన్విన్స్ పీపుల్. కొంత మోటివేట్ చేయాలి జనాన్ని, కొంతమంది లీడర్షిప్ని మోటివేట్ చేయాలి. కొన్నిసార్లు ద వే యూ స్పీక్ టు బ్యాంక్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ రాగలగాలి. సో వాళ్ళు కొన్ని వేవ్ అవుట్ చెప్పారు, మీరు ఢిల్లీకి వెళ్ళి వెళ్తూ మాట్లాడి ట్రై టు వేవ్ ఆఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 18% మనం జిఎస్టీ కట్టాలి, లేదు మేమేమి అడిగాం 70-30గా, మీన్ 70-30 కాకుండా మీరు 90-10 లాగా రేషియోలో అడగండి అంటే ఓకే, మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుకొని వాళ్ళు ఏం చెప్తే మేము చేస్తాం. ఇన్ దిస్ ఆర్ ద ఇష్యూస్ విచ్ విల్ సార్ట్ అవుట్ వెన్ వీ స్పీక్ టు ద నేషనల్ లీడర్షిప్. సార్, ఎనీ ప్లాన్స్? సార్ పవన్ కళ్యాణ్ సార్, ఎనీ ప్లాన్స్ టు కన్వర్ట్ ఎనర్జీ ఫ్రమ్ వేస్ట్? అది కూడా ఉంది కదా, పార్ట్ అండ్ పార్సల్ అండి. సో ఇది పైలట్ కాబట్టి అంటున్నారు కదా, అది కూడా ఉందండి. మీరు చూస్తే అంటే ఏం లేదు, మీకు ఇది అన్నీ ఒకేసారి ఉదర కొట్టేయడం, ఎందుకంటే దట్స్ వేర్ యూ కెన్ సీ ది ఎంటైర్ డిస్ప్లే. మీరు ఎస్పెషల్ ఆ థ్రెడ్ కనుక మీరు ఆ చక్రం, అది దాని ఏముంటుందండి, వాట్ ఇస్ ద టెక్నికల్ టర్మ్? ఓకే, దిస్ ఎంటైర్ ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పారు. దాంట్లో చూస్తే మీకు ఇంక్లూడింగ్ దీని చెత్త నుంచి గ్యాస్ ఎలా చేయాలి, ఇవన్నీ ఆల్రెడీ చేసినవే, బట్ ఇట్స్ మోర్ ఎలాబరేట్గా ఉన్నాయి దగ్గర. యూ కెన్ గో త్రూ ఇట్ అండ్ యూల్ గెట్ ఎక్స్ట్రీమ్ క్లారిటీ అన్ ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్. థ్యాంక్ యూ. ఒక లెట్ మీరు చెప్పండి సార్, లెట్ గార్బేజ్ నుంచి అది కూడా ఉందండి. అది అంటే ఇదేం లేదు, మేము మాకేమవుతుందంటే ఇది ఫస్ట్ ఇఫ్ ఒక్క నియోజకవర్గానికని సంపూర్ణంగా అప్లై చేయగలిగితే దీన్ని ఆల్ ది ఛాలెంజెస్ మీరు ఉన్నాయి. కొన్నిసార్లు మేబీ మేము కొన్ని ఆలోచించి ఉండకపోవచ్చు, కొన్ని కొత్త ఐడియాస్ రావచ్చు, లేదంటే లోటుపాట్లు ఏంటి. అందుకనే వీ నేమ్డ్ ఇట్ యాజ్ అ పైలట్ ప్రాజెక్ట్, కానీ దీన్ని వెంటనే స్వచ్ఛ భారత్ లాగా అమలు చేసేస్తున్నామని చెప్పట్లేదు. మేము ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం, వీఆర్ మేకింగ్ అన్ అటెంప్ట్. సో వెరీ క్లియర్ అబౌట్ వాట్ ఐఎమ్ సేయింగ్, మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు అలా చేయకపోతే ఆశ్చర్యపోవాలి. వాళ్ళు 5 సంవత్సరాలు పాప ఓడిపోయినందుకు అంత మాత్రం బాధ ఉండదు, భరించాలి. సార్ మీరే అడుగుతారు, ప్రాబ్లం ఏమవుతుందంటే, నేను కన్నబాబు గారు మాట్లాడుతూ ఉంటే స్కేలింగ్ అప్ ఈస్ ది ఇష్యూ అండి. అంటే ఒక 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 చోట చేసేయటం ఈజీ, దాన్ని స్కేల్ అప్ చేయటం, ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి ఇవన్నీ మేము వెళ్ళి దిగితే కానీ మళ్ళీ ఒక అవగాహన. సో దట్స్ లేదు, స్టార్టింగ్ అవుట్ ఆ మోడల్ మేము ప్రయత్నం చేస్తున్నాం. అంటే మీరు ఆల్రెడీ డిసైడ్ చేశారు, ఎటు వెళ్ళిపోతుంది, మేము ఇంకా డిసైడ్ చేయలేదు. బైక్స్ వాళ్ళు ముఖ్యంగా బైక్స్ స్కిడ్ అయిపోయి చాలా మంది మరణించడం జరుగుతుంది,
కొంతమంది కోమాలోకి వెళ్ళిపోవడం, ఎస్పెషల్లీ అవనిగడ్డ ప్రాంతంలో ఒక డంపింగ్ యార్డ్ వస్తే కనీసం ఒక 20-30 మంది సంవత్సరాలు చనిపోతాం, కానీ యాక్సిడెంట్లుగా అయిపోతాం. అంటే వాటికి ప్రత్యామ్నాయంగా ప్రజెంట్ మీరేమన్నా అంటే ఒకటి, ఓకే ఇప్పుడు మనకి లాట్ టు బి స్పెంట్ ఆన్ అడ్వర్టైజ్మెంట్, అంటే అవగాహన కార్యక్రమం త్రూ పేపర్స్, మాధ్యమాల ద్వారా కావచ్చు, కొంత సోషల్ మీడియా ద్వారా కావచ్చు. ఇదేన ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఎడ్యుకేషన్ కదండి. ఎడ్యుకేటింగ్ పబ్లిక్ ఇస్ ద టఫెస్ట్ జాబ్. అది మేము ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మాతో స్టార్ట్ చేస్తున్నాం. లెట్ సీ వేర్ ఇట్ విల్ టేక్ టు, అండ్ వీ నీడ్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.